అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. వివి వినాయక్ గారి డైరెక్షన్లో మా సాయి ధర్మతేజ్ ఇంటెలిజెంట్. ఒక గొప్ప ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నా చైల్డ్హుడ్లో. నేను ఇదే రాజమండ్రికి అత్తకి ఎముడు అమ్మాయికి మోడు మెగాస్టార్ చిరంజీవి గారి శతదినోత్సవానికి వచ్చాను. మళ్ళీ నాకు తేజుని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. థ్యాంక్ యూ వినాయక్ గారు రాజమండ్రిలో ఈ ఫంక్షన్ చేస్తున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఠాగూర్ సినిమాలో చూపించారు వినాయక్ గారు. జూనియర్ ఎన్టీఆర్తో ఆది చేసిన, అల్లు అర్జున్తో బన్నీ చేసిన, ఏ హీరోతో ప్రభాస్తో యోగి చేసిన ఆయన సినిమాలో యాక్ట్ చేస్తే హీరో ఒక 5-6 రెట్లు ఎక్కువ ఇమేజ్ సంపాదించుకుంటాడు అనేది మనందరికీ తెలిసిన విషయం. తేజు ఇమేజ్ని, తేజు ఇప్పటి వరకు సంపాదించుకున్న ఇమేజ్ని హీరోని ప్రేమించి చేస్తారు వినాయక్ గారు. సినిమాని ప్రేమించి చేస్తారు. ఒక సాంగ్ చేయాలంటే, ఒక సీన్ తీయాలంటే ఆ హీరోని ప్రేమించి ఈ హీరోకి బెస్ట్ ఏం తీసుకురావాలి అని తప్పించి శ్రమించి సినిమా తీస్తారు. ఈ సినిమా కూడా అలాగే తీశారు. తేజుని 5-6 రెట్లు పైకి తీసుకెళ్లే సినిమా, మాస్కి దగ్గర చేసే సినిమా ఇది అవుతుందని సి కళ్యాణ్ గారి, ఆయన కూడా వినాయక్ గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఈ కాంబినేషన్ కుదరటం, ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయక్ గారు అంటేనే విక్టర్.